కేసీఆర్ బిడ్డనైనా తాను తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా నన్ను జైలుకు పంపి జగముండిని చేశారని అన్నారు. దాదాపు 160 రోజుల తర్వాత తీహార్ జైలు నుంచి విడుదలవుతూ పిడికిలి బిగించారు కవిత. తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని ప్రకటించారు. కష్ట సమయంలో తన కుటుంబానికి తోడుగా ఉన్న వారికి ధన్యవాదాలు చెప్పారు కవిత. చట్టపరంగా తన పోరాటం కొనసాగిస్తానని మరింత నిబద్ధతతో పనిచేస్తానని తెలిపారు. కవితకు కేటీఆర్ హరీష్ రావు సహా బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. కవితను హత్తుకుని ఆమె భర్త కుమారుడు సోదరుడు కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైనందున జైల్లో ఉంచాల్సిన అవసరం లేదని తెలిపింది. కవిత జైలు నుంచి విడుదల కాగానే బీఆర్ఎస్ శ్రేణులు టపాకాయలు కాల్చి ఆనందం వ్యక్తం చేశాయి. ఆ తర్వాత ఓపెన్ టాప్ జీప్ లో అందరికీ అభివాదం తెలిపారు. ఢిల్లీ బీఆర్ఎస్ ఆఫీస్ లో అందరికీ స్వీట్స్ పంచి ఆనందం వ్యక్తం చేశారు కవిత. ఇవాళ మధ్యాహ్నం కేటీఆర్ హరీష్ రావులతో కలిసి హైదరాబాద్ రానున్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై పెట్టింది రాజకీయ ప్రేరేపిత కేసని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మామూలుగా అయితే 15 రోజుల్లో బెయిల్ వచ్చేస్తుందన్నారు. కవితకు బెయిల్ ఊహించిందే అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ బీఆర్ఎస్ కుంభకైతేనే బెయిల్ వచ్చిందని కూతురు కోసం బీజేపీ శరణు కోరారని ఆరోపించారు. సుప్రీం బెయిల్ ఇస్తే బీజేపీకి ఆపాదించడం న్యాయస్థానాలను అవమానించడమే అవుతుందన్నారు బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి. న్యాయస్థానాలపై కాంగ్రెస్ కు గౌరవం లేదన్నారు. కవితకు బెయిల్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ల విజయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ లాయర్ల కృషి వల్లే ఆ పార్టీ నేతలకు రాజ్యసభ సీట్ వచ్చిందన్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు జరిగిన ఉప ఎన్నికలో అభిషేక్ సింఘీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి ఒక్కరే పోటీ చేయడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజులు రెండో విడత ప్రజాపాలన నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇందులో రేషన్ కార్డు హెల్త్ వివరాలు సేకరించనున్నారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. దీనికి సంబంధించి క్షేత్రస్థాయి సిబ్బందిని సన్నద్ధం చేయాలని సూచించారు. ఉస్మానియా హాస్పిటల్ను గోషామహల్ కు తరలించాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. భూ బదలాయింపు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీ కేబినెట్ ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ కానుంది. సమావేశానికి సంబంధించి నోట్స్ ఆన్లైన్ ద్వారానే మంత్రులకు అందజేస్తారు అధికారులు. ఏపీ ప్రభుత్వం అర్చకుల వేతనాలను 10,000 నుంచి 15,000 పెంచింది. ధూపదీప నైవేద్యాలకు ఇకపై 10,000 ఇస్తారు. నిరుద్యోగ పేద విద్యార్థులకు నెలకు 3,000 భృతి ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆక్రమణకు గురైన భూములను వదిలి వెళ్లాలని లేకుంటే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ హెచ్చరించారు. ఏపీలో మొత్తం 123 మున్సిపాలిటీల్లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను వెనక్కి తీసుకునే ప్రక్రియ మొదలు పెడుతున్నామని ప్రకటించారు నారాయణ. బీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో ఉన్న వేళ జన్వాడ ఫామ్ హౌస్ పై దృష్టి సారించింది సర్కార్. పెద్ద సంఖ్యలో వచ్చిన రెవెన్యూ అధికారులు ఫామ్ హౌస్ కొలతలు తీసుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కుద్బుల్లాపూర్ కొంపల్లి మున్సిపల్ పరిధిలో 15 చెరువుల ఆక్రమణపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సుడిగాలి పర్యటన చేశారు. జీడిమెట్ల దూలపల్లి కొంపల్లి గ్రామ పరిధిలోని ఫాక్స్ సాగర్ విస్తీర్ణం 483 ఎకరాలు కాగా అందులో 200 ఎకరాల వరకు కబ్జా అయినట్టు తెలుస్తోంది. హిమాయత్నగర్ లో తస్వ వస్త్ర షోరూమ్ ను ప్రారంభించారు సినీ నటుడు అక్కినేని నాగచైతన్య. త్వరలో జరగబోయే వివాహానికి ఇక్కడి డిజైన్ వస్త్రాలను వేసుకున్నట్టు చెప్పారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించారు నాగచైతన్య. ఈ విషయాన్ని తన తండ్రి నాగార్జున ట్విట్టర్ ద్వారా వెల్లడించారని లీగల్ గా ఫైట్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఆంక్షలు లేకుండా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని ఖమ్మంలో ఆందోళనకు దిగిన రైతు సంఘాలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చలు జరిపారు. ధర్నాలు చేయాల్సిన సమయం ఇంకా రాలేదని తుమ్మల అన్నారు. పంట రుణాల జాబితా ఇవ్వాలని బ్యాంకులను అడిగామని ఆందోళన చేస్తున్న రైతులకు వివరించారు. ఏపీలో త్వరలో సీ ప్లేన్ ప్రారంభిస్తామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. తొలి ప్లేన్ డెమో విజయవాడ ప్రకాశం బరాజ్ నుంచి శ్రీశైలం వరకు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల ఫలితాలపై ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిశారు వైసీపీ ప్రతినిధులు.
తమ అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు అంబటి. పోలింగ్ ముగిసిన సమయానికి తుది ఓటింగ్ కు మధ్య 12% పైగా వ్యత్యాసం ఉందన్నారు. ఎన్నికలు జరిగిన 2 నెలలకు వైసీపీ అనుమానం వ్యక్తం చేయడం దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టుగా ఉందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ విమర్శించారు. ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకే వైసీపీ ఓటింగ్ పై సందేహాలు వ్యక్తం చేస్తోందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఓటేసిన ప్రజలనే అనుమానిస్తోందన్నారు. వైసీపీని ప్రజలు తిరస్కరించినా ఆ పార్టీకి గుణపాఠం రాలేదన్నారు మంత్రి లోకేష్. ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులను టీడీపీలోకి ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 30న నరసరావుపేట కాకాని గ్రామంలో జేఎన్టీయూ కళాశాల దగ్గర నిర్వహించే వన మహోత్సవంలో పాల్గొననున్నారు. నారాయణఖేడ్లో దారుణం జరిగింది. మతి స్థిమితం లేని వృద్ధురాలపై అత్యాచారం చేశాడో వ్యక్తి. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైల్స్ దగ్ధం కేసు విచారణ వేగవంతమైంది. సీ రీకన్స్ట్రక్షన్ చేపట్టింది సిఐడి. నమోదైన కేసులు, సేకరించిన ఆధారాలు, దర్యాప్తు వివరాలను సిఐడి సమీకరించింది. రామప్ప ఆలయాన్ని సందర్శించారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఆలయ విశిష్టత, శిల్పకళా వైభవాన్ని కేంద్ర పురావస్తు శాఖ అధికారులు గవర్నర్కు వివరించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం గొప్ప అనుభూతి ఇచ్చిందన్నారు గవర్నర్. శిల్పకళ చూసిన తర్వాత ఆలయంపై జీవితకాలం ఇష్టం పెరిగిందని తెలిపారు. హైదరాబాద్ గణేష్ ఉత్సవాల సన్నద్ధతపై మంత్రి పొన్న ప్రభాకర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మట్టి విగ్రహాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని కోరారు. కేబుల్ పరిశ్రమ ఏటా నిర్వహించే సిఎన్సీ ఎక్స్పోకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. ఈ నెల 28 నుంచి 3 రోజుల హైటెక్స్ లో ఎక్స్పో నిర్వహిస్తున్నట్టు సిఎన్సీ అధినేత రాము తెలిపారు. మంత్రి నారాయణ నెల్లూరు నుంచి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా కాలినడకన తిరుమల శ్రీవారి మొక్కు తీర్చుకున్నారు టీడీపీ నాయకులు. టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కాలినడకలో నారాయణ కుమార్తె సింధూరా కూడా ఉన్నారు. తన ఇంటి ముందు టీడీపీ శ్రేణులు చెత్త వేయడాన్ని తప్పుపట్టారు కడప మేయర్ సురేష్ బాబు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి రౌడీలాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వేతన పెంపుపై జాప్యాన్ని నిరసిస్తూ నిరవధిక సమ్మెకు దిగాలని విశాఖ పోర్టు ట్రస్ట్ కార్మికులు నిర్ణయించారు. సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ప్రదర్శన జరిపారు. ఆర్మూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు సదుపాయాల కొరత ఉందని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు న్యాయం చేయాలని సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. గోకులాష్టమి సందర్భంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోపూజ నిర్వహించారు. టీటీడీఈఓ శ్యామలరావు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తి 191,534 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 180,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.567 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.651 టీఎంసీల నీరు అందులో ఉంది. ఖమ్మం వెలుగుమట్లలో పేదల గుడిసెలు తొలగించేందుకు వచ్చిన పోలీసులను స్థానికులు అడ్డుకున్నారు. ఈ భూములు తమవి అని ప్రైవేట్ వ్యక్తులు అంటున్నారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేసిన తర్వాతే టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ సీఎం రేవంత్ రెడ్డిని కోరింది. పాతబస్తీలో బీఆర్ఎస్ ఎంఐఎం నేతలకు నిరసన సెగ తగిలింది. ఫోటోలు తప్ప అభివృద్ధి ఏది అని నబీర్ కాలనీ వాసులు ఎమ్మెల్యే సబిత ఎంఐఎం నాయకులను నిలదీశారు. పాతబస్తీ రక్షాపురం కాలనీ భూలక్ష్మి ఆలయంలో దుండగులు విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిని అరెస్ట్ చేయాలంటూ బీజేపీ నేతలు నిరసనకు దిగారు. TV9 కథనాలతో వరంగల్ మున్సిపల్ అధికారులు మేల్కొన్నారు. కొత్త రాజముద్రతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తొలగించి తెలంగాణ అధికారిక రాజముద్రతో మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. పెద్దపల్లిలో హోల్సేల్ కూరగాయల వ్యాపారులు రిటైల్గా అమ్మడం వివాదానికి దారితీసింది. దీనిని నిరసిస్తూ రిటైల్ వ్యాపారులు ఫ్రీగా కూరగాయలను పంచిపెట్టారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సినీ నటుడు రఘుబాబు విజ్ఞప్తి చేశారు. ఒంగోలు ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రయోజనం కోసం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే 63 అలైన్మెంట్ మార్చారని ఆరోపిస్తూ మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయం ముందు బాధిత రైతులు ఆందోళనకు దిగారు. 7 నెలలుగా తమకు వేతనాలు లేవంటూ గడ్డి తిని నిరసన తెలిపారు పుట్టపర్తిలో సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు. వారం రోజులుగా వారు ఆందోళన చేస్తున్నారు.
స్కూల్ కాలేజ్ సమయాల్లో బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బి కొత్తూరులో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. కోల్కతా హత్యాచార ఘటనపై ఛాత్ర సమాజ్ పిలుపు మేరకు చేపట్టిన సెక్రటేరియట్ ముట్టడి హింసాత్మకంగా మారింది. పోలీసులు విద్యార్థులు మధ్య ఘర్షణ జరిగింది. కోల్కతాలో రోజంతా నిరసనలు ఉద్రిక్తంగా కొనసాగాయి. పోలీసులు అనేక ప్రాంతాల్లో లాఠీచార్జ్ చేశారు. ఆందోళనకారులపై బాష్పవాయువును ప్రయోగించారు. నిరసనకు దిగిన వారిపై లాఠీచార్జ్ను బీజేపీ ఖండించింది. సీఎం మమతా బెనర్జీ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. నిందితులను సీఎం మమతా బెనర్జీ కాపాడుతున్నారని, ఆమెకు కూడా పాలిగ్రాఫ్ పరీక్షలు సీబీఐ నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. పోలీసుల చర్యలను నిరసిస్తూ 12 గంటల బెంగాల్ సమ్మెకు బీజేపీ పిలుపునిచ్చింది. అయితే ఈ సమ్మెను తాము వ్యతిరేకిస్తున్నామని అధికార టీఎంసీ ప్రకటించింది. ఆర్జీకర్ కాలేజ్ దగ్గర బీజేపీ నిరసనలకు తోడుగా కాంగ్రెస్ పార్టీ కూడా ర్యాలీ నిర్వహించింది. మమతా సిండికేట్ రాజ్యం గద్దె దిగాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. రాజ్యసభలోని 12 ఖాళీలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్డీఏ 9 గెలుచుకుంది. దీంతో సభలో ఎన్డీఏ బలం 112కు చేరింది. బీజేపీ సొంతంగా 96 మంది సభ్యులు ఉన్నారు. ఇటీవల జరిగిన తన యుక్రెయిన్ పర్యటనకు సంబంధించిన విషయాలను ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుటిన్తో పంచుకున్నారు. పుటిన్కు ఫోన్ చేశారు. రష్యా యుక్రెయిన్ ప్రతిష్టంభనకు వీలైనంత త్వరగా శాంతియుత పరిష్కారం కనుగొనేలా చూసేందుకు ఇండియా కట్టుబడి ఉందని పుటిన్కు మోదీ వివరించారు. భారత ప్రధాని మోదీ యుక్రెయిన్ పర్యటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రశంసలు కురిపించారు. ఈ పర్యటన ద్వారా మోదీ శాంతి సందేశం పంపారని వ్యాఖ్యానించారు. G20కి అధ్యక్షత వహిస్తున్న బ్రెజిల్కు భారత్ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరిగిందన్నారు. మధ్యప్రదేశ్ కూనో నేషనల్ పార్కులో మరో చీతా మృతి చెందింది. నమీబియా నుంచి తెచ్చిన పవన్ అనే చీతా చనిపోయింది. ఈ నెలలో రెండో చీతా మృత్యువాత పడడం కలకలం రేపింది. మీటూ వ్యవహారం ఇండస్ట్రీకి మాత్రమే కాదు సమాజానికి మంచిది కాదన్నారు నటుడు కేంద్ర మంత్రి సురేష్ గోపి. తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షించాల్సిందే అన్నారు. బెంగాల్ సినీ ఇండస్ట్రీలో కూడా డర్టీ కల్చర్ వేళ్లూనుకుందని ట్వీట్ చేశారు హీరోయిన్ రితాభరి చక్రవర్తి. దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం మమతాను కోరారు ఆమె. వరదలతో అతలాకుతలమైన వాయనాడులో పునరుద్ధరణ పనులకు సంబంధించి కేరళ సీఎం విజయన్ ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. ఒక సమగ్ర నివేదికను ప్రధానికి అందజేశారు. ప్రధాని హోంమంత్రి ఇచ్చిన హామీతో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఉమర్ అబ్దుల్లా యూటర్న్ తీసుకున్నారు. గందేర్బల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. తీవ్రవాద రోగాన్ని ప్రతి దేశం ఎదుర్కోక తప్పదు అన్నారు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ డైరెక్టర్ జనరల్ యుకో. ముంబై నారీమన్ హౌస్ లో సైనగాగ్ను సందర్శించారు. కూలిన శివాజీ విగ్రహం స్థానంలో మరో భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని తెలిపారు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఈ విగ్రహాన్ని నౌకాదళం ఏర్పాటు చేసిందన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ కొత్త సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారం ప్రారంభం కానుంది. అదే రోజున ప్రధాని మోదీ పార్టీతో తన సభ్యత్వాన్ని రెన్యూ చేసుకోబోతున్నారు. ఎంపీ కంగన రనౌత్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించారు. రైతుల వ్యతిరేకి బీజేపీ అని ఆరోపించారు. గోకులాష్టమి సందర్భంగా ముంబైలో దహీహండి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలో గెలిచిన వారికి నగదు బహుమతి అందజేసి ఉత్సాహపరిచారు నిర్వాహకులు.